నమస్తే, నేను చిత్తూరు మురుగేశన్. ఇవి జ్యోతిష శిక్షణ తరగతులు. వంట చేసేదానికి ఎట్లా పప్పు ఉప్పు బియ్యం ఇవన్నీ అవసరమో అదేవిధంగా ఒక జాతక చక్రాన్ని తీసుకుని ఈ జాతకునికి ఏ రంగాలు అనుకూలిస్తాయి, భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇలా ప్రిడిక్ట్ చేయడానికి చాలా సమాచారం అవసరం. ఇప్పుడు ఇందాక కూడా మీరు ఈ నవగ్రహాల కారకత్వం, ద్వాదశ భావాల కారకత్వం ఇవి కొంతమేరకు తెలుసుకున్నారు. అలాగే నైసర్గికంగా శుభులు పాపులు ఇవి కొంత చెప్పుకున్నాం. ఆ తర్వాత లగ్నాన్ని బట్టి ఒక్కో లగ్నానికి ఎవరు శుభుడు ఎవరు పాపి ఇవి చూసాం. ఇక ఒక మామూలు వాళ్ళు జాతక చక్రం తీసుకొని చూస్తే వాళ్ళకి ఏవో కొన్ని గ్రహాలు కనబడతాయి, మిగిలినవి ఖాళీగా కనబడతాయి. కానీ జ్యోతిష విద్యార్థులకు అలా కనబడకూడదు. లెఫ్ట్ కార్నర్ మీనము, అది ఎంటీగా ఉన్నా ఆడ గ్రహాలున్నా మనకు ఆ మీనం అనేది మైండ్లోకి రావాలి. అలాగే నెక్స్ట్ మేషం. మేషం అంటే అక్కడ మేష రాశి కనబడాలి. ఇక ఆ రాశికి అధిపతి ఎవరు, కుజుడు, అది మైండ్లోకి రావాలి. ఇక అక్కడ ఏ నక్షత్రాలు, ఆ అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, పూర్తిగా 1 పాదం, ఇలా ఇతరులకి ఎంటిగా కనబడేది మనకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కనబడాలి. అలాగే ఒక గ్రహం, ఒక్కో గ్రహానికి నక్షత్రాలు, 3 నక్షత్రాలు, ఇవి కూడా ఈ డీటెయిల్ కూడా మనము ఇంతకు ముందే కూడా చూసాం. అంటే అశ్విని మఖ మూల ఇవి 3 కూడా కేతుకు సంబంధించినవి, ఈ డీటెయిల్ కూడా చూసాం. ఇప్పుడు మీరు ఒక జాతకం మీ చేతికి రాగానే మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లగ్నమో అది నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకొని ఇక ఏ భావాధిపతి ఎక్కడున్నాడు, లగ్నం అంటే లగ్నం అనేది ఎక్కడ ఉందో ఆ భావాధిపతి లగ్నాధిపతి అవుతాడు. ఆ తరువాతి రాశి ధనభావం, ఆ తర్వాత సోదరభావం, ఇలా పోతుంది. ఈ భావాలకు అధిపతి ఎవరు అది నోట్ చేసుకొని, ఆ భావాధిపతి ఎక్కడున్నాడు అది నోట్ చేసుకొని, ఆ భావాధిపతి ఇతర గ్రహాలతో కలిసి ఉంటే అది ఏ గ్రహము, ఆ గ్రహము ఏ భావాలకు అధిపతి, ఇవి నోట్ చేసుకోవడం. ఆ తర్వాత ఈ గ్రహాలు ఏ రాశిలో ఉంటే దాన్ని బట్టి కొంత బలము బలహీనత ఏర్పడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి రవి మేషంలో ఉంటే అది పరమోచ్చస్థానం. ఒక గ్రహం ఏ రాశిలో ఉచ్చ పొందుతుందో అక్కడి నుండి 7వ రాశిలో నీచమవుతుంది. ఇది రూల్. కాబట్టి నేను గ్రహాలు ఏ రాశిలో ఉచ్చం పొందుతాయో అవి చెప్తా. మీరు రేపటి క్లాస్లో 7వ రాశి ఏది, ఆ గ్రహం ఎక్కడ నీచమవుతుంది అనే సంగతి మీరు చెప్పాలి. ఇది హోంవర్క్ అన్నమాట. రవి మేషంలో, చంద్రుడు వృషభంలో, కుజుడు మకరంలో,
ఈ రాహుకేతుల కథకు వస్తే అవి వృశ్చికంలో ఉచ్చం పొందుతాయని కొన్ని గ్రంథాలు చెప్తాయి. ఇక గురువు కర్కాటకంలో, శని తులలో, బుధుడు కన్యలో, శుక్రుడు మీనంలో. ఇది గ్రహాలు ఎక్కడ ఉచ్చం పొందుతాయో అది నేను చెప్పాను. అక్కడి నుండి ఏడు రాశులు క్లాక్ వైజ్ లెక్క పెట్టి ఏడవ రాశి ఏదో అక్కడ ఆ గ్రహం నీచమవుతుంది అని చెప్పారు. ఆ తర్వాత మీకు ఇంతకుముందే ఒకసారి చూపినట్టు గుర్తు, కంప్యూటర్ జాతకంలో ప్లానటరీ పొజిషన్ అని కింద ఇస్తారు. ఒక్కో గ్రహము ఏ నక్షత్ర సారంలో ఉంది అనేది, అది కూడా కొంతమేరకు ఇంపార్టెంటే. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవి మేషంలో ఉచ్చం పొందుతాడు అని చెప్పారు. అక్కడ మూడు నక్షత్రాలు ఉన్నాయి, అశ్విని, అది కేతువుకు సంబంధించింది. ఆ తర్వాత భరణి, అది శుక్రుడికి సంబంధించింది. కృత్తిక, రవి. ఇప్పుడు మీరు ఆలోచించండి, రవి ఏమో ఆత్మకారకుడు, కేతువేమో ఆత్మజ్ఞానకారకుడు. రవి అశ్విని సారం తీసి ఉంటే అది ఒకవేళ ఆధ్యాత్మికంగా ఏదన్నా మేలు కలగొచ్చు, కానీ ప్రాపంచికంగా అది అంత మంచిది కాదు. ఇజ్ ఇట్ ఏ లాజిక్? అలాగే శుక్రుడు, శుక్రునికి సంబంధించిన నక్షత్రము భరణి. ఇప్పుడు రవి భరణి నక్షత్రంలో ఉన్నాడు అనుకుందాం, అది ఎంతవరకు బెటర్? ఇప్పుడు రవి అంటేనే వచ్చి ఈగో, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం ఇవన్నీ. ఇప్పుడు శుక్రుడు అంటే ప్రేమ, ప్రణయము, దాంపత్యము ఇవన్నీ వస్తుంది. సంసారంలో కావచ్చు, ప్రణయంలో కావచ్చు, ప్రేమలో కావచ్చు, దాంపత్యంలో కావచ్చు. స్త్రీ పురుషులు తమ ఆహాన్ని పక్కన పెట్టి మూవ్ అయితే అది బెటర్గా ఉంటుంది పొజిషన్, లేకుంటే ఏమవుతుంది? పెళ్ళి పెటాకలు అవుతుంది, సంసారము చెడిపోతుంది. ఇదే రవి కృత్తిక నక్షత్రంలో నిలిచినాడు అనుకుందాం. కృత్తికకు అధిపతి ఎవరు? రవి. రవి అనేవాడు తన సొంత నక్షత్రంలో ఉంటే దాని బలం ఎక్కువ. ఈ విధంగా ఒక గ్రహం ఏ రాశిలో నిల్చుంది, అక్కడ ఏం బలం, ఆ రాశిలో ఏ నక్షత్ర పాదచారం తీసుకుంది, అది బలమా బలహీనత, ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు రవి అనేవాడు కృత్తిక తన సొంత నక్షత్రంలో ఉంటే బెటర్ అని నేను చెప్పాను. ఇదివరకే మీకు ఒక థియరీ చెప్పాను, ఏ మంచి ఫలితంలోనూ కొంత చెడు ఫలితం కలిసి వస్తుంది, ఎంతటి చెడు ఫలితంలోనూ కొంత మంచి ఫలితం కలిసి వస్తుంది. ఇప్పుడు రవి అనేవాడు నాయకత్వ లక్షణాలను ఇచ్చేవాడు. ఇప్పుడు సైకలాజికల్గా కూడా మనుషుల్ని అదేదో రెండు విధాలుగా విభజిస్తారు. ఒకటి కమాండ్ చేసేవాళ్ళు, వాళ్ళని ఏదో ఆల్ఫా అంటారు. మిగిలిన వాళ్ళంతా కూడా ఒబే చేసేవాళ్ళే, శిరసా వహించటం లేకపోతే చాడులు చెప్పుకోవటం, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ కూడా ఒక చోట చెప్తాడు, ప్రపంచంలో ఎవరో ఒకరిద్దరు ఏదో చెయ్యాలని ప్రయత్నిస్తారు, మిగిలిన 99% చేస్తున్న వాడిని విమర్శిస్తూనో పొగుడుతూనో కాలం గడిపేస్తారు అని. ఇప్పుడు ఇక్కడ మెజారిటీ మైనారిటీ చూడాలి. అంటే ప్రజానీకం బానిసత్వంలో ఢీలా పడిపోయి ఏం కర్మరా బాబు అనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ రవి బలం కలవాడు ఎప్పుడు కూడా నూతనోత్సాహంతో స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసం
ఆత్మగౌరవం ఈ టైప్లో వెళ్తూ ఉంటే వాడు సామాన్య ప్రజల దృష్టిలో కొంతమేరకు యదవ అవుతాడు, అవునా కదా? కాబట్టి ఈ రవి పరమోచ్చ స్థానంలో ఉన్నంత మాత్రాన ఆహాహోహో కాదు, దానికి కొంత లౌక్యం కూడా అవసరం. అంటే మిగిలిన గ్రహాలు ఆ రవి యొక్క తీక్షణ్యాన్ని తగ్గించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవితో బురుడు కలిస్తే ఆ బురుడు రవి యొక్క బలాన్ని కొంత తగ్గిస్తాడు. ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా వెళ్లాల్సిన సబ్జెక్టు. నెక్స్ట్ క్లాస్లో ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన కొన్ని విషయాలు, అంటే ఈ గ్రహాలకు సంబంధించిన దిక్కు ఏది, ఈ గ్రహాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరు, ఇటువంటి విషయాలు రేపు చెప్తాను. అవి టెక్స్ట్గా ఇస్తేనే బెటర్ అనుకుంటా, మీరు బైహార్ట్ చేసేదానికి, కంఠస్థం చేసేదానికి. చూద్దాం. నమస్తే. చిత్తూరు నుండి మురుగేశ్వరి.